వాలంటరీ వ్యవస్థ ప్రజల దగ్గరికి ఏ విధంగా మీరు తీసుకెళ్ళాలి? మేము వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత జనాలు అయితే చాలా ఆనందంగా ఉన్నారు. మేము పొద్దుటే పెన్షన్ ఫస్ట్ దానికి పెన్షన్ తీసుకెళ్ళడం కానీ సంక్షేమ పథకాలు వాళ్ళ దగ్గరికి మేము చేరడం అవసరంలో చాలా ఆనందంగా ఉన్నారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చాలా బాగుందని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో పెన్షన్ కావాలంటే నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అది ఇచ్చి ఇవ్వడానికి ఇచ్చి ఇలా చాలా ఇబ్బందులు పడేవారు. అది ఏమీ లేదు. వాలంటరీ వచ్చిన తర్వాత ఎలిజిబుల్ ఉంటే వాళ్ళ ఏ మతమైనా ఏ పార్టీ అయినా ఏ ప్రాంతమైనా ఏమి చూడకుండా పెన్షన్ ఇస్తున్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏమైనా సరే అందజేస్తున్నారు. ఇప్పుడు పెన్షన్ అన్నది 60 సంవత్సరాలు ఇస్తున్నారు అని మీకు 60 సంవత్సరాలలోకి ఇప్పుడు ఒక మీ కష్టంలో ఉన్న ఒక వ్యక్తికి 60 సంవత్సరాలు నిండిన తర్వాత మీరు పెన్షన్ ఇస్తారు. అది మీకు ఎలా తెలుస్తుంది? 60 సంవత్సరాలు అయిపోయింది. 60 సంవత్సరాలు అంటే ఆధార్ కార్డులో చూస్తున్నాం. ఆధార్ కార్డు వాళ్ళ ఇష్టాలతో మీ దగ్గర వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మేము ఫస్ట్ సర్వే చేసి అన్నీ మా దగ్గర పెట్టుకున్నాం. అదేవిధంగా ఆధార్ కార్డులో మేము ప్రతి ఇయర్ కూడా ఒకవేళ మా క్లస్టర్లో ఎవరైనా పెన్షన్ వచ్చిన వాళ్ళు ఉన్నారా వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగడం కాదు. మేము కూడా చూసుకుని ఎవరన్నా ఉంటే చెప్తుంటే వాళ్ళు డీటెయిల్ ఇస్తున్నారు. మేము పెన్షన్ పెడుతున్నాం వస్తున్నారా ఎలా డైరెక్ట్ ఇంటికి వెళ్ళి అప్లికేషన్ తీసుకుని మేమే జిరాక్స్ అన్నీ తీసుకుని పంచాయతీకి వెళ్ళి అప్లై చేస్తున్నాం. వాళ్ళ పెన్షన్ వచ్చే విషయం కూడా మేమే చెప్తున్నాం. ఏంటంటే ఇప్పుడైతే 2 ఇయర్స్ 2 టైమ్స్ వస్తుంది. జనవరిలో వస్తుంది, మళ్ళీ ఇప్పుడు జూన్లో వస్తుంది. మే నెలతో ఆయనకి 60 సంవత్సరాలు అయిపోయినాయి. జూన్లో వచ్చేస్తుంది. మే నెలతో అయిపోతే అప్లై చేస్తున్నాం. నెక్స్ట్ జూన్కి వచ్చేస్తుంది. మేము ఆల్రెడీ రీసెంట్గా అప్లై చేసాము, జూన్లో వచ్చేస్తాం. రీసెంట్గా ఏమైనా కొత్త ఏమైనా పెన్షన్ పెట్టారు? రీసెంట్గా అయితే 2 పెన్షన్స్ పెట్టాం. మా కష్టంలో పెట్టాం. అది రావడానికి కూడా రెడీగా ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళ వీళ్ళని ఏమి లేదండి, అన్నీ వచ్చేస్తున్నాయి. మా పార్టీ పరంగా సంబంధం, పార్టీ పరంగా అసలు సంబంధం లేదు. ఎవరికైనా సరే ఎవరికైనా అందుతుంది, ప్రతి పథకం అందుతుంది. ఈ మాటలు అన్నీ అడగడం అవసరం లేదు. నేను నా క్లస్టర్కి వచ్చి నా క్లస్టర్లో ఎవరిని అడిగినా సరే వాళ్ళు కూడా చెప్తారు. ఈ జగన్ గారు ఈ యొక్క శాస్త్ర వ్యవస్థను తీసుకురావడానికి 5,000 శాలరీ ఇచ్చి ఈ యొక్క ఈ వ్యవస్థను ఆ విషయంలో మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఇబ్బందులు అన్నీ అడిగినంత ముందు ఎలాగంటే ఈ పథకాలు రావాలి, ఏ పెన్షన్ రావాలో అందరూ చాలా ఇబ్బంది పడింది. మేము కూడా ఏమనుకునేవారు అంటే వీళ్ళందరూ చేసి తిరిగినా పని అవ్వట్లేదు, వీళ్ళకి సేవ చేసి అవకాశం వస్తాయి, సేవ చేద్దాం అని అనుకున్నాం. అలాంటి గొప్ప అవకాశం జగన్ గారు మాకు కల్పించారు. ఇప్పుడు ఏమంటే మేము వర్క్ చేసింది కూడా ఎలా అంటే మా క్లాస్లో అక్కడ మాకు సంబంధించి అక్కలు ఉంటారు, అన్నలు ఉంటారు, తాత ఉంటారు, బాబులు ఉంటారు, సంథింగ్ మా ఫ్రెండ్స్ పిల్లలు అలా ఉంటారు. వాళ్ళని సేవ చేసే అవకాశం మాకు కల్పించారు. చాలా ఆనందం ఉంది. ఏంటంటే ఎలిజిబిలిటీ ఉండి రాలేని రాకుండా బాధపడి కదా వాళ్ళకి ఆ బాధ లేకుండా చేసి ప్రతి పథకం అందరు చేస్తుంది. అందుకు మాకు చాలా ఆనందం ఉంది. అంటే 5,000 ఇస్తున్నారా 4,000 ఇస్తున్నారని కాదు, ఈ అవకాశం చాలా తక్కువ మంది వస్తుంది. అవకాశం మాకు వచ్చింది, మాకు చాలా ఆనందంగా ఉంది. మా వాలంటీర్లు అందరూ కూడా ఇదే విధంగా చెప్తున్నారు. రాష్ట్రంలో జనాలు కూడా ఇదే విధంగా చెప్తున్నారు. మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నారు. కొన్ని కొన్ని దుష్ప్రసాదాలు ఉంటాయి. ప్రతిపక్షం ఏదో వచ్చి ఇష్టం వచ్చినట్టు విమర్శ ఉంటుంది. పనిచేసి మాట్లాడే లాభమైన పని చేయకుండా మాట్లాడాలి. జగన్ గారు పనిచేశారు, మాట్లాడారు, ఆ రిజల్ట్ తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారు ఇంకా వేణు అన్నగారి గురించి అయితే చెప్పనవసరం లేదండి. ఎందుకంటే ఆయన ప్రజలు కూడా సేవ అంటూనే ఉంటారు, ప్రజల్లోనే ఉంటారు, ప్రజల కోసమే ఉంటారు. ఆయన గురించి మనం తప్పుగా మాట్లాడడానికి ఏమీ లేదు. ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా అనవసరం, బయటకు వచ్చి అడగండి జనాలి. ఇన్స్పిరేషన్ చేసుకోవడం అంటే ఆయన చెప్పే ప్రతి విధానం మాకు నచ్చుతుంది. ఆయన చేసే మోటివేషన్, ఇప్పుడు మనం లోలో ఉన్నాం అనుకోవాలి, ఆయన చెప్పే స్పీచెస్ ఎలా ఉంటాయంటే మనం మోటివేట్ అయ్యే విధంగా ఉంటాయి. ఎప్పుడు ప్రజలకు సేవ చేయండి అని చెప్తారు, ఆ సేవ మనల్ని కాపాడుతుంది అంటారు. ఆ సేవ ఇప్పుడు ఆయన కాపాడుతుంది, మళ్ళీ ఆయనే గెలిచేలా చేస్తుంది, మళ్ళీ మంత్రి పదవి వచ్చేలా కూడా జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ని ఫాలో అవ్వండి.